టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. వెల్కమ్ టు టుడే టీవీ. టుడే బ్రేకింగ్ న్యూస్. అనంతపురం జిల్లా మరకసర నియోజకవర్గం మొరాయించిన ఈ పాస్ మిషన్లు, రేషన్ అందక లబ్ధిదారులు అగచాట్లు, తహసీల్దార్కు మండల డీలర్ల వినతి. అనంతపురం జిల్లా మరకసర నియోజకవర్గం అమరాపురం మండలంలో రేషన్ షాప్లో సిగ్నల్ అందక ఈ పాస్ మిషన్లు మొరాయించి రేషన్ సరుకులు రేషన్ కార్డుదారులకు సరఫరా చేయడం చాలా కష్టంగా మారిందని డీలర్లు తెలియజేశారు. ఈ సందర్భంగా డీలర్లు మాట్లాడుతూ గత 4 రోజుల నుంచి సిగ్నల్ సరిగ్గా అందడం లేదని, ఈ పాస్ మిషన్లు మొరాయించి రేషన్ సరుకులు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారని తెలియజేశారు. ఇప్పుడు కొత్తగా 6.7 వర్షన్ వచ్చిందని, డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి సరుకుకు ఒక్కోసారి బిల్లు చేయాల్సి వస్తుందని, అందులోనూ సిగ్నల్ కొరతగా ఉందని, ఈ పాస్ మిషన్లు మొరాయిస్తున్నాయని, సరుకులు తొందరగా సరఫరా చేయడం జరగట్లేదని వాపోయారు. ఈ విషయమై మండల డీలర్ల సంఘం తరపున డీలర్లు అందరూ కలిసి డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ సిగ్నల్ అందక ఈ పాస్ మిషన్లు మొరాయిస్తున్న విషయం నిజమని, సదరు విషయంపై అధికారులతో చర్చించి సిగ్నల్ అందేలా ప్రయత్నిస్తామని తెలియజేశారు. రేషన్ కార్డు లబ్ధిదారులు మాట్లాడుతూ గత 4 రోజుల నుంచి వివిధ షాపులకు తిరుగుతున్నామని, సరిగ్గా సరఫరా కావడం లేదని, సిగ్నల్ ఉండి ఒక కార్డు ఇవ్వాలంటే అరగంట పైన సమయం తీసుకుంటున్నారని, ఆ సమయంలో సిగ్నల్ అందకపోతే వెనక్కి తిరిగి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుందని, అన్ని షాపులు తిరిగి విసిగేగిపోయారని, ఈ సమస్యను పరిష్కరించి రేషన్ కార్డుదారులకు సరిగ్గా సరఫరా అయ్యేలా పై అధికారులకు తగు చర్యలు తీసుకోవాలని వాపోయారు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.